हाई अंडी वेलकम बैक टू मा पोदरी वीडियो लो पूजा व्रतम एमैना मुख्यमैना रोजुल्लो ना पूजा रोटीन ए विधंगा उंटुंदी षेर चेस्तुन्नानु अलागे आडवारु तप्पकुंडा पाटिंचवलसिन आरोग्यकरमैन ओक विषयम अनेदी कूडा षेर चेयबोतुन्नानु अलागे उमास कुटुंबंलो देवी नवरात्रि पूजा सामग्री इंटिनि एप्पुडु शुभ्रं चेसुकोवाली अन्नी विषयालु षेर चेशानु कावालंटे ओकसारि चेक चेयंडी इक ना पूजा अने मार्निंग रोटीन एपू स्टार्ट 4:30 to 4:45 मध्य डेली प्रारंभम होती आ समय में निद्र लेचि स्नानादि कार्यक्रमी मुगक तरवा నేను మెయిన్ డోర్ అనేది తెరుస్తానన్నమాట. అప్పటివరకు మెయిన్ డోర్ తెరవడం అవకాశం కూడా ఉండదు కదా, పిల్లలు అందరూ పడుకుంటారు కాబట్టి. ఇక ఆ సమయంలో నేను నిద్ర లేచిన తర్వాత స్నానం అంతా చేసిన తర్వాత పూజ గదిని సిద్ధం చేసుకునే ముందు ఈ విధంగా డోర్ తెరిచి ముందుగా ద్వారలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలోని దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభిస్తానన్నమాట. ఆడవాళ్ళకి ఉదయం దేశం దగ్గర నుంచి చాలా పనులు ఉంటాయి కదండి, ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజ చేసుకోవడం, అలాగే కిచెన్ క్లీన్గా పెట్టుకోవడం, ఇంటిని క్లీన్గా పెట్టుకోవడం, బయటికి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం, ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్, ఇంటిల్లి పాదికి ఏమేమి కావాలి అన్నీ చూసుకోవడం మన బాధ్యతే. మనం చేసే ఆడవారంటే చాలా చులకనగా అంటాం, ఇంట్లో ఉండి చేసే పనే ముందులే, ఇంట్లో ఉంటే ఖాళీగానే కదా ఉంటున్నామని సింపుల్గా అనేస్తారు, కానీ దాని వెనుక అతను ఎంత కష్టం ఉందని చేసిన వారికే తెలుస్తుంది. మగవాళ్ళు కూడా ఈజీగా అంటారు, ఏముంది వంట చేసేస్తావు, పెద్ద పూజ చేసేస్తావు, తర్వాత ఏంటి అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఇంట్లో అంతా ఖాళీయే కదా, ఉదయం నుంచి సాయంత్రం ఎన్ని వరకు ఏం చేస్తావు అని ఈజీగా అడుగుతారు. కానీ అది చేసిన వాళ్ళకి ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధ అనేది కలుగుతుందండి, మనసు అబ్బా అనిపిస్తుంది. కానీ ఎవరు ఎన్నన్నా ఆడవాళ్ళు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా తన పని అనేది తను చేసుకుపోతుంటారు. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం అశ్రద్ధ అనేది చేస్తూ ఉంటారు, దానికోసమే నేను లాస్ట్లో ఒక మంచి హెల్త్ రిలేటెడ్గా ఒక విషయం షేర్ చేశాను. ఇక తర్వాత పూజ అంతా సిద్ధం చేసుకున్నాక నేను ఎప్పుడైనా పూజ మన ఇప్పుడు సంకష్ట చతుర్థి వ్రతం కానీ ఏమైనా వ్రతాలు నోములు చేసినప్పుడు పీఠం పెట్టుకోవాలనుకున్నప్పుడు మంచి సమయం చూసి ముందుగానే అక్కడ తుడిచేసి పద్మం ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అప్పుడు పీఠం పెట్టి ఉంచేస్తానండి. అప్పుడు మన పూజ అంతా అయిన తర్వాత అప్పుడు నేను పూజకు అనేది సిద్ధం చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనం పీఠం అనేది మంచి సమయంలోనే పెట్టుకోవాలి, ఇప్పుడు దేవీ నవరాత్రులు అవి వస్తున్నాయి కాబట్టి పీఠం పెట్టుకున్నప్పుడు మంచి సమయం చూసి అప్పుడు పీఠం పెట్టుకోండి. ఇక తర్వాత ఈ విధంగా పీట కూడా ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత బియ్య పిండితోటే పెట్టుకోవాలి పీఠం దగ్గర, దీని కిందను కూడా. ముందు మాత్రం రంగోలీ వేసినప్పుడు మీ కలర్స్ ముగ్గు వేసుకున్నప్పుడు పర్వాలేదు, కానీ పీఠంకి పీఠం కింద మాత్రం తప్పనిసరిగా బియ్య పిండితో వేసుకోవాలి. నేను ఈ విధంగా ముందుగా పీఠం అనేది ఏర్పాటు చేసేసుకుంటాను. ఆ తర్వాత మంచి సమయం దాటకముందే ఇక తర్వాత పూజ గదిలో పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట. నేను నిత్యం పూజ గదిని అంతా కూడా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టుకుని పూజా సామాగ్రి కొద్దిగా డైలీ క్లీన్ చేస్తాను. కాకపోతే కామాక్షమ్మ దీపాన్ని మాత్రం మంగళవారం రోజు శుక్రవారం రోజు క్లీన్ చేయను, మిగతా అన్ని రోజుల్లో క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటాను. అయితే మీకు మంచి మంచి పూజా వీడియోస్ రెమెడీస్ కావాలంటే ఉమాస్ కిట్హోమ్ ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత ఇది నేను చూపించే బ్లాగ్ వచ్చేసి గురువారం రోజుదండి, అందుకని కుబేరుడికి ఇలాగ కుబేర దీపాన్ని అనేది ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టు అనేది వెలిగించుకున్నాను. ఈ కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలని కూడా అక్కడ నేను షేర్ చేశాను. ఇక దేవీ నవరాత్రులు వస్తున్నాయి, అందరూ కూడా హడావిడి హడావిడిగా ఉంటారు, కలశం పెట్టుకోవాలి, అఖండ దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే వీడియోస్ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతుంటారు, మేము కూడా పెట్టుకోవాలి, మేము కూడా పెట్టుకోవాలి అనుకుంటుంటారు. కానీ పెట్టుకునే ముందు మనం అందులో ఎలాంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలండి. మనం ఎన్నో పూజలు వ్రతాలు చేసేస్తుంటాం, కానీ అమ్మవారికి ముఖ్యంగా దుర్గా అమ్మవారికి నవరాత్రులు చేసేటప్పుడు ఈ శరణ్ నవరాత్రుల్లో మనం తప్పకుండా చాలా జాగ్రత్త నియమ నిష్టలు అనేవి పాటించాలి. ఇక ఈరోజు గురువారం లాస్ట్ గురువారం వచ్చేసి నేను అనంత పద్మనాభ స్వామి పూజ అనేది చేసుకున్నాను, మీ అందరితో షేర్ చేశాను ఉమాస్ కుటుంబంలో.
సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అనంత పద్మనాభ స్వామి పూజ అనేది. ఈ సంవత్సరం మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మాత్రమే చేసుకోవాలి. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి చూసుకొని నోట్ చేసుకొని ఉంచుకోండి. కానీ చాలా శక్తివంతమైన వ్రతం అన్నమాట. దీనికోసం ముందుగా ఈ విధంగా ఒక క్లాత్ వేసేసి ఏమేమి కావాలి, పువ్వులు, గంధం, కుంకుమ బొట్లు, ఏ పూజకైనా ఇలాగే ముందుగా రెడీ చేసి పెట్టేసుకొని అప్పుడు కూర్చుంటానండి. ఎందుకంటే అందించడానికి ఎవరూ ఉండరు మనకి. ప్రతిసారి పైకి లేచి కింద కూర్చొని పైకి లేచి కూర్చోవాలంటే మోకాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అందుకని ముందుగా అన్నీ పెట్టుకొని, ఏమేమి పెట్టుకున్నానో అవన్నీ పెట్టుకున్న తర్వాత సర్దుకొని అప్పుడు పూజ అనేది చేసుకుంటానన్నమాట. మనం ఇది ఈ అనంత పద్మనాభ స్వామి పూజకే కాదండి, ప్రతి పూజకి కూడా నా రొటీన్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మనం కొంచెం బద్ధకం అనేది వదిలించుకొని ఉదయాన్నే ఒక అరగంట ముందు లేస్తే మనకు పనులన్నీ తప్పకుండా అయిపోతాయి త్వరగా. ఇక ఆడవారు చెప్పాను కదా, ఎన్నో పనులు చేస్తుంటాం, మన హెల్త్ గురించి మనం పట్టించుకోము. మనకి ఇప్పుడు నేను చూపించే ఈ యొక్క రెసిపీ తయారు చేయడానికి మనకి ఒక మ్యాజికల్ కాంబినేషన్ అనే చెప్పాలి ఇది. దీనికి కావాల్సింది మనకి బెల్లం. నేను ఇక్కడ 1 కిలో బెల్లం అనేది తీసుకున్నానండి. ఈ బెల్లంతో పాటు మనకి ఇంకొకటి 2 ఇంగ్రీడియంట్స్, దీనికి ఎక్కువ అవసరం లేదు. ఇది చాలా పురాతనమైన ఒక పద్ధతి అనమాట. ఇది మనకి ఆవు నెయ్యి, మీకు స్వచ్ఛమైన దేశీయ నెయ్యి దొరికితే అది ఇంకా మంచిదండి. ఇక మనకి అందుబాటులో ఉన్నదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఏం చేయాలంటే బెల్లాన్ని అనేది చక్కగా సన్నగా అనేది తురుముకోవాలి. మీ దగ్గర గ్రేటెడ్ చేసింది ఉంటే దాంట్లో తురుముకోండి. నేను ఇక్కడైతే చాక్ తోటి తురుముతున్నాను. బెల్లంలో ఎన్ని ఉంటాయో మీకు నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మాంగనీసు, జింక్ ఇవన్నీ ఉంటాయి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు రోజుకు ఒక చిన్న ముక్క బెల్లం తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలాంటి బెల్లాన్ని నెయ్యితో ఈ విధంగా కలుపుకొని రోజుకు ఒక స్పూన్ తింటే ఇక ఆ అద్భుతాలు అనేవి చాలా ఎక్కువగా, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి ఆయుర్వేద నిపుణులు అయితే చాలా రీసెర్చ్ తర్వాత, ఎంతోమంది పాటించిన తర్వాత మనకి షేర్ చేశారండి. ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పనిసరిగా రోజుకి 1 స్పూన్ ఈ బెల్లం తినడం వల్ల నెలసరిలో ఉండే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బాడీలో ఏమైనా కెమికల్స్ అనేవి స్టోర్ అయిపోయి ఉన్నా కూడా అవన్నీ కూడా డిటాక్సిఫై చేసేస్తాయండి. మనం ఎన్నో ఇప్పుడు ఉన్న అన్నీ కూడా మనకు కలితే కదా, అన్ని కెమికల్సే మనం యూజ్ చేస్తున్నాము. అలాంటి కెమికల్స్ మన బాడీలో స్టోర్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది ఆడవాళ్ళనే కాదండి, మగవారు, చిన్నపిల్లలు అందరూ కూడా రోజుకు 1 స్పూన్. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో తింటూ ఉంటాం, కానీ ఇది 1 స్పూన్ రోజుకి తినండి. నేను ఇక్కడ 3 కప్పులు బెల్లం వేశాను, అలాగే 1.5 కప్పు వరకు నేను నెయ్యి వేశాను. ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి కొంచెం తేలిపోతుంది, అప్పుడు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఇక్కడ అంటే 1:2 కింద ఇవి వేసాను అనమాట. ఇవి చక్కగా బాగా కలుపుకోవాలి. మీకు తినేటప్పుడు చిన్న చిన్న బెల్లం తగలకూడదు అనుకుంటే బాగా గ్రేట్ చేసేసుకోండి మెత్తగా, లేదు అక్కడక్కడ చిన్న తగలాలంటే నేను చూపించిన విధంగా చాక్తో అనేది కోరుకోండి. ఈ విధంగా శుభ్రంగా నీట్గా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోవడం అండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు, బయట ఉన్నా కూడా మీకు పాడవదు అనమాట. కానీ ప్రతి గృహిణి తప్పకుండా రోజుకి 1 స్పూను, ఇది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే భోజనం అయిన తర్వాత తీసుకోవాలి. ఇక ఆడవాళ్ళు అయితే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నేను చెప్పాను కదా, జింజర్ వాటర్ తాగిన తర్వాత 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి ఇది 1 స్పూన్ తిన్న తర్వాత 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేయొచ్చు. అయితే నెయ్యిలోనే మనకి విటమిన్ ఏ, డి, కేఈ అనేవి కూడా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఆడవాళ్ళకి అవనివ్వండి, చిన్న పెద్ద అందరికీ కూడా మంచిదండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి కెమికల్స్ మెడిసిన్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అయితే ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియోలో మీకు ఏ నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్